నమస్కారం. జేఎంజే ఛానల్ వారికి మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా రాశిఫలంలోకి వెళ్ళిపోదాము. ఈ వారం రాశిఫలాలు అనగా తేదీ 6/1/2019 నుండి 12/1/2019 వరకు మేషాది 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో, ఎటువంటి లాభాలు పొందబోతున్నారో, ఎటువంటి నష్టాలు ఎదుర్కోబోతున్నారో, అలాగే వాణిజ్య రంగాలలో, రాజకీయ రంగాలలో, వ్యవసాయ చేతి వృత్తుల అన్ని విషయాలలో ఈ రాశుల వారికి మేలు జరగాలని కోరుకుంటూ ప్రామాణిక సూర్య సిద్ధాంతం ప్రకారము జన్మకుండలు అనుసరించి ఈ వారం ఫలితాలను వివరించడం జరుగుతున్నది. మొట్టమొదటగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాము. మరి ఈ రాశి వారికి ఈ జనవరి 29 ఉదయం 9:03 నుండి 31 సాయంత్రం 6:40 వరకు అన్ని అంశాలలో తగిన జాగ్రత్తలు పాటించాలి, అది చాలా మంచిది. మరి ఈ వారము ప్రథమంలో కొంచెం ఇబ్బంది ఉన్నా క్రమేపీ బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాలలో రాణింపు వస్తుంది. మరి ఆదాయంలో ఒక లోటు ఉండదు. ఆరోగ్యం కుదిర పడుతుంది. ఇదివరకల్లా ఈ రాశి వారు కూడా మరి పోయిన వారం అంతకుముందు వారం కన్నా కానీ మరి ఈ వారం కొంచెం ఆరోగ్యం పర్వాలేదు అనిపించుకుంటుంది. బంధుమిత్రులతో కలయిక, మరి మిత్రులతో కలిసి కొత్త సంవత్సరం కాబట్టి విందు వినోదాలు చేస్తూ అటువంటి విలాసవంతమైన జీవితం గడుపుతారని చెప్పవచ్చును. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది. మరి వారి తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా విని వారి గౌరవం అనేది మన్నన పొందుతూ వారి ఆశీర్వాదం పొందుతూ ఉంటుంటారని చెప్పవచ్చును. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు. మరి ఉన్న మాట ఉన్నట్టుగానే అబద్ధ మాటలు కానీ చెప్పుడు మాటలు కానీ ఎటువంటి మాటలు మాట్లాడకుండా ముక్కుచూటుగా పోయే ప్రవర్తన వారిని చెప్పవచ్చును. నూతన వస్తువులు మరి వస్త్రాలు కొంటూ ఉంటారు. అలాగే అన్నింటా విజయం మీదే. ఎటువంటి విషయాల్లో కానీ మరి విద్యా విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ అన్నింటిలో కూడా విజయాలు మేమే అని చెప్పవచ్చును. ఈ రాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలని ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు సూర్యునికి సంకేతం కనుక మరి సమస్త ఆత్మీయతలు దొరికిపోతాయని చెప్పవచ్చును. వీరు మహాలక్ష్మి వ్రత పూజలు కనుక చేస్తే మటుకు ఈ వ్రత ఈ యొక్క రాశి వారు ఎంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చును. ధరించే ఉంగరం జాతి వజ్రము. మరి ఈ రాశి వారు వజ్రం ధరించినట్టయితే మరి శుక్రగ్రహ దోషాలను కూడా తొలగిపోదని చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి వృషభ రాశి. మరి ఈ రాశి వారు ప్రథమార్థంలో చాలా బాగుంటుంది. గత వారం కన్నా మాదిరిగానే ఉంటుందని చెప్పవచ్చును. ద్వితీయార్థంలో పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే గతించిపోయినటువంటి వారం కన్నా మరి ఈ వారం నుంచి కొంచెం కొత్త సంవత్సరం కాబట్టి పరిస్థితులు మారి కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. చేతి వృత్తి వ్యాపారాల్లో రాణింపు. మరి మీరు చేస్తున్న వృత్తిపరంగా కొంచెం ఆదాయం పడుతూ మీరు లక్ష్మీదేవి ఎలా సంపాదించుకోవాలన్న పరిస్థితి తెలుసుకొని మీరు ముందుకెళ్తారని చెప్పవచ్చును. అదే విధముగా ప్రశాంత వాతావరణం. మరి మీరు ఇదివరకల్లా మీరు పోయిన వారం గత వారం అంతకుముందు వారాల కన్నా కానీ మరి ఈ వారం నుంచి కొత్త సంవత్సరం నుంచి మీకు కొంత ప్రశాంతత మీకు లభిస్తుందని చెప్పవచ్చును. కుటుంబ సభ్యులు తగ్గుట, కుటుంబ సమస్యలు తగ్గుట. మరి కుటుంబంలో ఇదివరలో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యల బాధ గురించి కానీ వ్యాధుల గురించి కానీ అలాగే హాస్పిటల్ గురించి కానీ సమస్య బాధల నుంచి కూడా కొంత తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చును. బంధుమిత్రులతో కలయిక. కొత్త సంవత్సరం కనుక మరి నూతన మిత్రుల బంధువులను కలుసుకొని వారితో విందులు వినోదాలు మరి విలాసవంతం కలుపుతారని చెప్పవచ్చును. చెప్పుడు మాటలు వినరు. మరి ఈ యొక్క ఈ రాశి వారికి ఎటువంటి మాటలు కూడా ఇతరత్ర మాటలు తీసుకోరు. అతడు ముక్కుచూడి వెళ్ళిపోతారని చెప్పవచ్చును. వీరికి కళారంగంపై ఎక్కువ మక్కువగా ఉంటుంది. మరి ఈ రాశి వారు మరి టీవీ కళారంగంపై కానీ సినీ పరిశ్రమలో కానీ ఎంతో ఇంట్రెస్ట్గా చూపుతారని చెప్పవచ్చును. ఈ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది.
తెలుపు రంగు వచ్చేటప్పటికి చంద్రుడు శిఖనంగా ఉంటుంది కాబట్టి మనస్సు కలంకన్ను తొలగిపోతాయి. అదే విధముగా ఈ ఆరాధించే దైవము శివును లేదా సాయినాథుని పూజించడం చాలా మంచిది. మరి ఈ ధరించి ఈ రాశి వారు ధరించే ఉంగరము జాతి ముత్యము మరి చంద్రుడికి సంకేతం కాబట్టి అటువంటి సమస్యలను తొలగిపోతాయి. కాబట్టి ఈ రాశివారు జాతి ముత్యం ధరించడం చాలా మంచిది. అదృష్ట సంఖ్య 2గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి మిథున రాశి. మరి ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవటం మంచిది. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చును. వృత్తి వ్యాపారాల్లో దిగ్విజయం కలుగుతుంది. మరి మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృత్తి వ్యాపారాలనే కానీ విజయాన్ని సంశిస్తారని చెప్పవచ్చును. విద్యార్థులకు చక్కని తెలివితేటలు మరి ఎలాంటి పని అయినా నేర్పుతో సాధిస్తారు. మరి విద్యార్థులు విద్యలోకి వచ్చినప్పటికీ మరి విద్యార్థులతో విజయాలు పోటీ పడి చదువుకుంటారని చెప్పవచ్చును. అదేవిధముగా అనుకున్న సాధిస్తారు. వారి మనసులో ఏవైతే ఉన్నాయో అటువంటి మొత్తం కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చును. ధైర్యంగా ముందుకు సాగిపోతారు. ఎవరే చెప్పినా కానీ అధైర్యపడే పని లేకుండా ముందుకు సాగిపోతారని చెప్పవచ్చును. ఎవరు లెక్క చేయరు. మరి వీరికి ముక్కుచూటుగా పోయే అలవాటు ఉంది కాబట్టి ఈ రాశి వారు ఎవరినేమి లెక్క చేయక ఎంతో ధైర్యంగా ముందుకెళ్తారని చెప్పవచ్చును. వీరు బలంగా దృఢంగా ఉంటారు. మరి ఈ రాశి వారు జననం అటువంటి నక్షత్ర బలం ప్రకారం కూడా వీరు చాలా బలంగా దృఢంగా ఉంటారని చెప్పవచ్చును. కొన్ని కొన్ని విషయాలలో ధన నష్టములు తప్పవు. అనుకోని విషయాల్లో మీరు ధనాన్ని వ్యాపారపరంగా పెట్టినా కానీ నష్టపోక తప్పదు. ఒక సమయంలో ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకోవడం చాలా మంచిది ఆయన. మరి వీరు ఈ రాశి వారు సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఆ యొక్క సూర్యభగవాను ఉదయాన్నే లేచి కనుక నమస్కారాలు చేసుకుని కనుక మీరు ఏ పనికి వెళ్ళినా జయం దిగ్విజయం అవుతుందని చెప్పవచ్చును. ధరించే ఉంగరం పుష్యరాగం. మరి ఈ రాశివారు గురువుకు సంబంధించిన పుష్యరాగం ధరించినట్టయితే విద్యాబుద్ధిని విద్యార్థులు అయితే తగ్గుతాయి. అదే పెద్దవారు అయితే మంచి బోధన కలిగి పెద్ద మనిషి తరహాగా ఉండగలుగుతారని చెప్పవచ్చును. ఈ రాశి అదృష్ట సంఖ్య 3గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మరి ఈ వారము అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గత వారం కన్నా మరి ఈ వారం విజయాలను సంతోషిస్తారు. ఎటువంటి పనులు విజయాలనే కానీ మరి మీకు వచ్చినటువంటి మీ చేతివృత్తుల వ్యాపార నిమిత్తం కానీ సమస్త మీ విద్యలన్నీ కూడా దిగ్విజయాలు సంతోషిస్తారని చెప్పవచ్చును. చేతివృత్తు వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారని చెప్పవచ్చును. ఆరోగ్య లాభం ధనమునకు లోటు ఉండదు. మరి గడిచినటువంటి వారాల కన్నా కానీ మరి కొత్త సంవత్సరంలో ఈ వారం ప్రారంభంలో మరి ఆరోగ్య లాభాలు కూడా మీకు ఎంతో విధంగా తెలియజేస్తున్నారు. ధనమునకు లోటు ఉండదు. ముఖ్యంగా మీరు సంపాదించే ధన విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ మీకు హెవీగా ఉంటుందని చెప్పవచ్చును. గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చును. మీరు ఏవైతే నిర్మాణ పనులు సాగించారో మరి సొంత స్వగృహానికి మీరు పునాదులు వేస్తారో అటువంటి విజయాల పనులన్నీ కూడా మీకు కలిసి వచ్చని చెప్పవచ్చును. వీరు అంత సులువుగా ఎవరు నమ్మరు. మరి ఈ రాశి వారు మరి ఈ ఎటువంటి విషయాలు కూడా వేరే వారు పురమాయించకుండా వారు సొంతగానే చేసుకుంటారని చెప్పవచ్చును. అంటే ఎవరు నమ్మరు కనుక దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి దేవాలయ దర్శనం కానీ భక్తుల విషయాల్లో దానధర్మాల విషయంలో కానీ పూజల విషయంలో దైవభక్తి విషయంలో కానీ ఎంతో మక్కువగా ఉంటారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమమైనది. మరి ఈ రాశి వారికి ఆరాధించే దైవలో రాధాకృష్ణుడు ఆరాధించినట్లయితే మీ యొక్క ఆరోగ్య రీత్యా కానీ అదేవిధముగా మీకున్నటువంటి మీ భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ చాలా మెరుగుపడుతుందని చెప్పవచ్చును. ధరించే ఉంగరము జాతి పచ్చ. మరి ఈ రాశివారు జాతి పచ్చ అంటే బుధుని సంకేతం కనుక మీ యొక్క రాశి వారికి ఆ యొక్క బుధుని సంకేతాలు ఏవైతే ఉన్నాయో చెడు దోషాలన్నీ కూడా మరి నశించిపోతాయని చెప్పవచ్చును. అదేవిధంగా మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి సింహరాశి.
ఈ రాశి వారికి ఈ వారం అన్ని అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం గ్రహ సంచారం అనుకూలమైన 8వ ఇంట కుజుడు కొంత అపకారం అందరితోనూ విరోధాలు చేస్తాడు. మరి భూ సంబంధిత తగాదాలు కానీ, మరి పొలం పక్క పొలం కానీ, గృహం అవసరం పక్క ఇళ్ళు కానీ, ఇటువంటి విషయాల్లో తగాదల రూపంగా ఉంటాయని చెప్పవచ్చును. ఒకరి మాట వినే అలవాటు ఉండదు. మరి ఎవరు ఏ మాట చెబితే ఆ మాట వినేటువంటి మనస్తత్వం కలవాలి కాదు. వీళ్ళు ఒకే మాట వారు సొంతంగా మాట్లాడుకున్న మాట వరకే పని తీసుకుంటాడు. కాబట్టి మరి అదేవిధంగా రక్తసంబంధికులతోటి మరియు జ్ఞాతులతో విరోధాలు, అంటే తన తోబుట్టువులతో కానీ అలాగే బంధుత్వంతో కానీ, మరి జ్ఞాతులు అంటే అన్నదమ్ములతో కానీ విరోధాలు పెంచుకోవటం మరి వీరికి చాలా ముప్పుగా భావిస్తున్నది. 8 నుండి 22 వరకు ఆర్థిక చిక్కులు తప్పవు. మరి ఈ యొక్క సమయాన్ని పాటించండి. అంతవరకు కూడా మీరు జాగ్రత్తగా వహిస్తేమంటే మీకు విజయాలు చేకూరుతాయని చెప్పవచ్చును. ఈ రాశివారు ధరించేది రంగు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈ ఎరుపు రంగు సూర్యభగవాన్ సంకేతం కనుక సమస్త దోషాలు కూడా హరించిపోతాయని చెప్పవచ్చును. అష్టలక్ష్మిని పూజించాలి ఈ రాశివారు. లక్ష్మీదేవిని కనుక మీరు వ్రతాలు చేసినా పూజ చేసినా కానీ ఆ యొక్క లక్ష్మీ కృపా కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చును. అదేవిధంగా మంగళవార నియమాలు పాటించాలి. మరి ఈ రాశివారు కొంతకాలం పాటు మంగళవార నియమాలు పాటించేట్టు నేల పడక చేయాలి, గుంటిపూట భోజనం చేయాలి, చన్నీటి స్నానం చేస్తూ ఆ యొక్క అష్టలక్ష్మీదేవిని కనుక పూజిస్తూ శివాలయ దర్శనం చేసినట్టయితే మీకు ఎంతో శుభాలు జరుగుతాయని చెప్పవచ్చును. ధరించే ఉంగరము పగడము, మరి ఈ రాశి వారికి అలాగే అంగారక దోషాలు ఉండగానే తొలగిపోతాయి పగడం అంటే. మరి ఈ రాశివారు అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని అంశాలలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మరి ఈ వారం చాలా యోగదాయకమైనది కూడా చెప్పవచ్చును. మీ మాటకు తిరుగులేదు. మీ కుటుంబంలో కానీ మిత్రులతో కానీ ఎవరో కూడా మీకు ఎదురు చెప్పరని భావించుకుని చెప్పవచ్చును. మరి బంధుమిత్రాదులతో కలయిక, మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ఆ యొక్క బంధువులను కలుసుకుంటారు. మరి ఇందులు వినోదాలతోటి విలాసవంతంగా జీవనం సాగిస్తారు. ప్రయాణ సౌఖ్యం, మరి ప్రయాణం చేసేటప్పుడు కూడా గత వారంలో కానీ ఇప్పటికీ ప్రయాణ విషయంలో కాస్త మీరు ప్రయాణ సౌఖ్యం లేకపోవచ్చు. మరి ఈ వారము సౌఖ్యం ఉందని చెప్పవచ్చును. అందరూ సహకరిస్తారు. మరి నువ్వు ఏ ప్రయత్నం తలపెట్టినా కానీ, ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరిస్తూ ఉంటారని చెప్పవచ్చును. మరి అదేవిధంగా ఆరోగ్య విషయాలు లాభం. శత్రువులే మిత్రులు అవుతారు. మరి ఒకప్పుడు గత జన్మలో కూడా మీకు ఆరోగ్య విషయంలో శత్రువులే మిత్రులు అవుతారంటే మరి మీతో పాటు తిరుగుతున్న వారు ఇదివరలో శత్రులుగా ఉండవచ్చు. అటువంటి వారు కూడా మరి ఈ వారం మిత్రులుగా మారుతారని చెప్పవచ్చును. నూతన విషయాలు కనిపెడుతూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ కనిపెడుతూ ఉంటారని చెప్పవచ్చును. రోషానికి పోవటం ఉండదు. మరి ఎటువంటి విషయం కూడా చాలా సావధానంగా, మరి ఎంతో సునాయాసంగా ఏ విషయం కూడా మీరు ఆచి చూసి వ్యవహరిస్తారని చెప్పవచ్చును. ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. మరి ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క ముఖ తేజస్సు కానీ, మరి ఆకారంలో కానీ, అందచందాలతో కానీ ప్రత్యేక ఆకర్షణతో ఉంటారు. అదేవిధంగా పక్క వ్యక్తిని కూడా అదేవిధంగా ఆకర్షిస్తారు. మరి ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు ధరించడం చాలా మంచిది. ఆకుపచ్చ రంగు బుధును సంకేతము. ఆ యొక్క బుధగ్రహానికి సగ దోషాన్ని మరి పోగొట్టుకుంటారు కాబట్టి ఈ రంగు ధరించడం చాలా మంచిది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజించినట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా పారిపోతాయి. అలాగే మరి ఈ రాశి వారు కుజుని యొక్క దోషాలు పోగొట్టడానికి పగడం ధరించినట్లయితే చాలా శుభం చేకూరుతుందని చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ వారం మీరు పట్టిందల్లా బంగారమే. అన్ని రంగాల వారికి యోగమే. మరి ఏ పని ఉత్తీర్ణత ఉంటుంది ప్రతి పని వాళ్ళకు కూడా ఈ యొక్క వార ఫలితాంతం కూడా యోగదాయకంగా చెప్పవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి మరియు ముందుకు వెళ్తారు. మరి ఏదో ఒక పని కదా, ఏదో రకంగా వెళ్ళిపోదాం అనే ఆలోచన కాకుండా ఆచి చూసి మరి ఆ పనిలో ముందుకు వెళ్తారని చెప్పవచ్చును.
ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. మరి ఏదో ఒక విధంగా మరి బంధువులను కానీ అదే విధముగా బయట వారిని కూడా ఏదో విధంగా ఆకట్టుకొని వారితోటి అన్ని విషయాలు చర్చించుకొని ముందుకెళ్తారని చెప్పవచ్చును. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేస్తారు, అదే విధముగా విలాసవంతంగా ఉంటారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా తెలుపు శిహనం, తెలుపు రంగు శుభాన శిహనం కనుక ఆ యొక్క తెలుపు రంగు చంద్రుని సంకేతం కనుక ఆ యొక్క దోషాలన్నీ పరిహారం అవుతాయని చెప్పవచ్చును. అదే విధముగా మరి ఈ రాశి వారు దత్తాత్రేయ పూజ కనుక చేసుకున్నట్టయితే మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చును. మరి ఈ రాశి ధరించే ఉంగరము కనకపుష్య రాగము. మరి ఈ కనకపుష్య రాగం వచ్చేటప్పటికి గురువుకు సంబంధించినటువంటి కనకపుష్య రాగం కనుక ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు. అదే విద్యార్థి కనుక అయినట్టయితే విద్యలో ముందుకెళ్తారని చెప్పవచ్చును. ఈ రాశి అదృష్ట సంఖ్య 3గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మరి ఈ వారము అన్ని విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈ వారము గతంలో కొద్ది నెలలుగా పడుతున్న బాధలు కొద్దిగా తగ్గుముఖం పట్టును. మరి ఈ రాశి వారికి మరి అంతకుముందు వారం కానీ కొన్ని కొన్ని వారాల క్రితంగా ఎన్నో బాధలు పడుతూ ఉండవచ్చు చెప్పవచ్చును. మరి కొత్త సంవత్సరం ఉన్నత సంవత్సరంగా ఈ కొత్త వారంలో గతంలో కొద్ది నెలలుగా బాధపడుతున్న బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం చెప్పవచ్చును. ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పవచ్చును. మరి గత వారం కన్నా అంతకుముందు వారం కన్నా కానీ మరి ఈ వారంలో మీకు ఆరోగ్యపరంగా కానీ వారి ఆలోచన పరంగా కానీ ప్రశాంతంగా ఉండని చెప్పవచ్చును. రుణ బాధలు తగ్గును మీ యొక్క ఈ వార ఫలంలో. మరి మీరు అప్పులు చేసినాక రుణాలు కూడా ఆ యొక్క భారం తగ్గునని చెప్పవచ్చును. తోబుట్టువులపై ఆర్థికంగా ఆదుకుంటారు. మరి మీ తోబుట్టువులు కానీ అక్కతమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఇంటి వాళ్ళని కూడా మీకున్న దాంట్లో ఆర్థికంగా వారు ఆదుకుంటారని చెప్పవచ్చును. నిరుద్యోగులు తీపి వార్తలు ఉంటారు. మరి ఏ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతున్నట్టుగా తీపి వార్తలు విని మరి ఈ వారం ఆనందిస్తారని చెప్పవచ్చును. జీవనోపాధి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు జీవిస్తున్నటువంటి విధానాల్లో మెరుగైన విషయాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని పాటించుకుంటారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఎరుపు రంగు కూడా సూర్యభగవాన్ శిఖనం కనుక లక్ష్మీ గణపతి పూజ చేయడం మంచిది ఈ వారం వాళ్ళు కనుక ధరించే ఉంగరము జాతి పచ్చగా. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి మరి ఈ వారము అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారము అన్ని రంగాల వారికి నష్టములే. మరి ఏ పని చేసే వాళ్ళకైనా కానీ ఒకే విధంగా పొలం పని కావచ్చు, వ్యవసాయ విధం కావచ్చు, విద్యా వృత్తులు కావచ్చు, అలాగే చేతి వృత్తులు ఏమైనా కానీ అన్ని రంగాల వారికి నష్టమని చెప్తున్నాము. గమనించవలసిందిగా కోరుతున్నాము. ఊహించని సంఘటనలు జరుగును. మరి అనుకోని విధముగా నష్టం రావచ్చు, కష్టం రావచ్చు, అటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పవచ్చును. కోర్టు వ్యవహారాలలో అపజయాలు. మీకేమైనా వ్యవహారాలు ఉంటే కోర్టు వ్యవహారాలు కానీ లాయర్ పరంగా కానీ జడ్జి పరంగా కానీ అన్ని అపజయాలే అని చెప్పవచ్చును. రహస్య జీవనం చేయవలసి వచ్చును. ఈ యొక్క రాశి కలవాళ్ళు మరి ఈ వారం అంతా కూడా రహస్యంగా అంటే దాక్కుని జీవించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పవచ్చును. ఆర్థికంగా కూడా బాగుండదు. మరి ఎటువంటి విధంగా చూసినా కానీ మరి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా చూసినా కానీ మీకు ఏ విధంగా బాగాలేని చెప్పవచ్చును. రుణాలు చేయవలసి వచ్చును. అలాగే మరి అప్పులు చేస్తారని చెప్పవచ్చును. ప్రారంభించిన పనులు నిలిచిపోవును. మరి మీరు ఏదైతే మరి ముందుగా పనులు ప్రారంభించారో ఒక గృహ పని కావచ్చు, అదేవిధంగా ఏదో మీకు ఇష్టం పని నిలిచిపోతాయని చెప్పవచ్చును. నమ్మిన వారి వల్ల మోసపోవటం. మీ నమ్మకంగా ఉంటే మీ పక్కన ఉండి స్నేహంగా ఉన్న వాళ్ళతోటి మోసాలు జరిగి వాళ్ళు మోసపోవచ్చు అని చెప్పవచ్చును. మనోదుఖం. మరి మీ మనసులో పైకి చెప్పుకోలేక మనసును మదనం చేస్తూ ఉన్న దుఃఖాన్ని కూడా మీరు ఈ వారం సూచిస్తారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు ఈ వారము పసుపచ్చ రంగులు ధరించడం చాలా మంచిది. పసుపచ్చ వచ్చినప్పటికి శుభాన సంకేతము. అలాగే గురువు సంకేతం కనుక మరి పెద్దలైనా కానీ విద్యార్థులైనా కానీ విద్య విషయంలో కానీ పెద్దలు వచ్చేవాడికి మంచి గుణగణాలతోటి ఉంటారని చెప్పవచ్చును. ఈ రాశి వారు అష్టలక్ష్మి మరియు శివాలయ అభిషేకాలు చేయించడం చాలా మంచిది. ధరించే ఉంగరము జాతి కెంపు. మరి ఈ వారం అదృష్ట సంఖ్య 1గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి
మకర రాశి. ఈ వారం చాలా యోగదాయకమని చెప్పవచ్చును. చేతి వృత్తి వారు వ్యాపారాలు అనుకూలతగా ఉండడం, మరి ఈ వారము ఆదాయం వృద్ధి చేయు, పనులు ముమ్మరంగా సాగుట. మరి మీరు ఏవైతే ఒప్పుకున్న పనులు ఉంటాయో కదా, ఆ యొక్క పనులు ఇదివరి వారంలో మరి దిగువ పడినా కానీ మరి ఈ వారం పనులు ముమ్మరంగా సాగిపోతాయని చెప్పవచ్చును. యాజమాన్యం అనుకూలిస్తారు, మీతో ఉన్నటువంటి పనులు మీ సాటి వర్క్లు నిన్ను యాజమాన్యం అనుకూలిస్తుంది అంటే అనుకూలంగా పోతానని చెప్పవచ్చును. మానసిక ఒత్తిడి తగ్గించుకుంటారు. మరి ఎప్పుడైతే ఈ కొత్త సంవత్సరం మరి ఈ వారం కలిసిందో, తదుపరి వారాల కన్నా కానీ ముందు వారాల కనుక వారాల కన్నా కానీ మరి ఈ వారంలో మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకున్నారని చెప్పవచ్చును. అధికారులచే మెప్పును పొందుతారు. మరి మీ యొక్క పనులు అప్పు చెప్పినటువంటి అధికారులు ఉంటారు కాబట్టి వారి మెప్పును సంపాదించుకుంటారు. వారి ద్వారా పనులు ఇంకా కొత్త కొత్త పనులు ఒప్పుకుంటారని చెప్పవచ్చును. కర్త్ర సౌఖ్యం ఉంటుంది. అలాగే కర్త్ర అంటే భార్య, మరి భార్య పట్ల సౌఖ్యము, వారి పట్ల ఆదాయం మీకు ఉంటుందని చెప్పవచ్చును. బంధువులతో కలయిక మరి విలాసవంతమైనటువంటి జీవనం సాగిస్తారు. మరి కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు చేసుకొని మరి ఈ వారం అంతా ఇందులో వినోదంగా సంతోషం గడుపుతారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు నలుపు రంగు వస్త్రం ధరించడం చాలా మంచిది. నలుపు రంగు శనికి చిహ్నం. మరి శని బాధ ఏమన్నా కానీ తొలగిపోతాయి, ముఖ్యంగా ప్రాణగండాలు ఉన్నా కానీ తొలగిపోతాయి, వాహన గండం తొలగిపోతాయి, సమస్త గండాలు తొలగిపోతాయని చెప్పవచ్చును. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి కనుక పూజించినట్లయితే సమస్త పాపాలు హరించి పుణ్యం చేకూరి మీకు ఆర్థికంగా మరి యొక్క అన్ని విషయాల్లో కూడా సహాయంగా ఉంటారని చెప్పి చెప్పవచ్చును. ఈ రాశి వారు ధరించే ఉంగరం పగడం, ఈ యొక్క పగడము అంగారకం సంకేతం కనుక ఎటువంటి బాధలు ఉండగా కానీ తొలగిపోతాయని చెప్పవచ్చును. ఈ రాశి అదృష్ట సంఖ్య 9గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. క్రీడ కళారంగాల వారికి పూర్తిగా అనుకూలత. మరి క్రీడ అంటే ఆటలు, కళారంగాలంటే మరి సినిమాల వైపు కానీ మరి అలా టీవీల వైపు కానీ ఆ యొక్క రంగాల వారికి పూర్తిగా అనుకూలం వస్తుందని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమే. మరి మీరు ఏ పని చేద్దామనుకున్నా కానీ ఎటు ముందుకెళ్దామనుకున్నా కానీ మీకు ముందుగానే బాటలు పడతాయి, బంగారు భవిష్యత్తు ఉందని చెప్పవచ్చును. ప్రతి పని అవలేలగా సాధించెదరు. మరి కష్టం అనేది తెలియకుండానే ఒప్పుకున్న ప్రతి పని కూడా అవలేలగా చేధిస్తారని చెప్పవచ్చును. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం. మరి ఎప్పటి నుంచో ఉండవచ్చు దీర్ఘకాలిక వ్యాధులు, అటువంటి వ్యాధులు కూడా ఈ కొత్త సంవత్సరం ఈ వారం ప్రథమంగా తొలగిపోతాయని చెప్పవచ్చును. అదేవిధంగా ఆదాయానికి లోటు ఉండదు. మరి మీరు సంపాదించే సంపాదనకు కానీ లక్ష్మీదేవికి కానీ తిరిగి ఉండదని చెప్పవచ్చును. అదేవిధంగా కుటుంబంలో సంతోషాలు, మరి కుటుంబంలో బంధుమిత్రులతో కలిసి కానీ అలాగే భార్య బిడ్డలతో కలిసి కానీ ఈ కొత్త సంవత్సరం వినోదంగా చాలా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చును. అలాగే పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణ సౌఖ్యం అనుకోని విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం బస్సులో సంచులు మర్చిపోవచ్చు, అదేవిధంగా ఇంకా కొన్ని మర్చిపోవచ్చు, అటువంటివి లేకుండా సౌఖ్యంగా ఉంటుందని చెప్పవచ్చును. మరి ఈ వారం వాహన చోదకంతో జాగ్రత్త తీసుకోవాలి. అలాగైతే మరి మీరు ప్రయాణిస్తున్నటువంటి వాహన ద్విచక్ర వాహనాలు మనం నడిచేప్పుడు కానీ మరి వాహనం మామూలుగా మీరు నడిచేప్పుడు కానీ జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాము. మానసిక ఒత్తిడి తగ్గును. మరి ఈ వారము ఎంతో ఆలోచించే విషయాలు పక్కన పెట్టి ప్రశాంత వాతావరణం గడుపుతారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు నలుపు రంగు వస్త్రాలు చాలా మంచిది. నలుపు రంగు వస్త్రాలకి శనికి సంకేతం. ఆ యొక్క శని గండాలు కానీ శని యొక్క మహిమ కలగాలంటే నలుపు రంగు వస్త్రాలు వేసేందుకు ఇష్టపడండి. మరి ఈ యొక్క రాశి వారు కులదైవాన్ని ఎవరిని ఉంటే ఆరాధించండి. మీ యొక్క కులదైవం తాతల కానీ చూస్తున్న కులదైవాన్ని ఉంటే ఆరాధించండి, చాలా మేలు జరుగుతుంది. ధరించే ఉంగరము గోమేధకం. ఈ యొక్క గోమేధకము రాహువుకు సంకేతము. సర్పదోషాలు ఉన్నా కానీ అదే దుస్వప్నాలు వస్తున్నా కానీ ఈ యొక్క గోమేధకం ధరించినట్లయితే నివారణ కలుగును, శాంతి కలుగును చెప్పవచ్చును. అదేవిధంగా ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మరి ఈ వారం అన్ని అంశాలు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి చేయి వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.
ప్రయాణ సౌఖ్యము, మిత్రుల కలయిక, ఇంద్రి వినోదాలు మరి విలాసవంతంగా గడుపుతారని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక అంశాలపై మక్కువ పెరుగును. ఈ యొక్క రాశి వారికి కథా కాలక్షేపాలన్నా అదే విధముగా పురకథ లాంటివి కానీ మరి ఆధ్యాత్మిక మరి అటువంటి ప్రవచనాలు కానీ రెండు ఆత్మీయ అంశాలు మొక్కుకుంటాయని చెప్పవచ్చును. దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం ఏదైనా కానీ మరి ఎంతో పాతకాలం నుంచి వచ్చిన సమస్యలు ఉంటాయి కనుక అటువంటి సమస్యలు కూడా మరి ఈ వారం పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చును. ఈ రాశివారు పసుపచ్చ రంగును ధరించడం చాలా ఉత్తమమైనది. గురుగ్రహణ సంకేతం పసుపచ్చ కనుక ఈ రాశివారు పెద్దవారైతే మనస్సు ఎంతో పవిత్రంగా ఉంటుందని చెప్పవచ్చును. అదే పిల్లలు అయితే మటుకు విద్యార్థులు విద్యలో మటుకు చాలా ఉత్తీర్ణ పొందుతారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారు కుబేరుని పూజలు చేసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా మరి మీ పరంగా కానీ మీ యొక్క విద్యా పరంగా కానీ మీ పిల్లల పరంగా కానీ ధనానికి లోటుందని చెప్పవచ్చును. ధరించే ఉంగరము ఇంద్రనీలం. ఈ యొక్క ఇంద్రనీలం ఒక శనికి సంకేతం కనుక శని బాధ తొలగుతాయని చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8గా గోచరిస్తూ ఉన్నది. సర్వే జన స్వస్తిర్భవతో, సర్వే జన పూర్ణంభవతో, సర్వే జన శాంతిర్భవతో. ఓం శాంతి శాంతి శాంతి.